అడవిలో వెడుతుండగా ఆరుగురు దొంగలు వెంటపడతారు నిన్ను చూసి. ఆ ఆరుగులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. ఐదు ఇంద్రియాలు, మనస్సు, ఈ ఆరుగురు లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా ఇంత ధర్మం కలిగినా ఎత్తుకుపోతారు. నువ్వు పతితుడవైపోయి పతనమైపోయి మళ్ళీ 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 పుడుతుండడం, శరీరంలోకి ఎడుతుండడం, ఇది నేననుకోవడం, దీని అనుబంధాలతో మగ్నం అయిపోవడం, ఈశ్వరుణ్ణి తెలుసుకోకపోవడం, అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు. ఏనాడు నీ జ్ఞాననేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల యొక్క పాదశవాశ్రయణం చేస్తావు, వాళ్ళ పాదాల మీద పడతావు, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు, భక్తితో ఉంటావు, కర్మాచరణము చేసి వైరాగ్యమును పొందుతావు అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెప్తే రఘుగణుడు విని వైరాగ్యాన్ని పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. భరతుడు మోక్షాన్ని పొందాడు. ఇలా ఎంతమంది ఒక్క చిన్న పొరపాటుకి ఎన్ని జన్మలెత్తి భరతుడు మోక్షాన్ని పొందాడో. మనిషి యొక్క సాధన అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో, అరణ్యానికి వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది అనుకోవడం ఎంత అమాయకత్వమో. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు, ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు, అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి ఋషభుడు మోక్షాన్ని పొందాడు. ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టేసుకుంటుందని భయపడిపోయి ఇంట్లోంచి అరణ్యానికి వెళ్ళిపోయి మూడు జన్మలెత్తి మోక్షం పొందాడు భరతుడు. కాబట్టి ఇల్లు కాదు నిన్ను పాడి చేసేది, నీ లోపల ఉన్న మనసు పాడు చేస్తోంది. తలనీలాల స్థమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకి నిలయమైన మనస్సుని ప్రక్షాళన చేయమే. నీ మనస్సే నీ యొక్క ఉన్నతికి కానీ పతనమునకు కానీ కారణమవుతోంది అని. అదే మనిషి యొక్క పొందవలసిన స్థితి.